72వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో పెద్దదొర్నాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐవి హరిబాబు మాట్లాడుతూ, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం ఈ గణతంత్రమని హరిబాబు కొనియాడారు. అదేవిధంగా పెద్దదొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాల్, విఆర్ఓలు వెలిదండ నాగేశ్వరరావు, ఆనందరావు, కొండయ్య పలువురు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని వచ్చినటువంటి రోజు. రాజ్యాంగం అంటే మన ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్, మన మన చట్టాలన్నింటికీ మూలమైనటువంటి చట్టం రాజ్యాంగం. మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులకి అన్నింటినీ వాళ్ళ ఆశయాలను మేళవించే విధంగా తయారు చేయబడినటువంటి రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా గొప్ప రాజ్యాంగం మన భారతదేశాన్ని ఉపఖండం అంటాం. ప్రతి ఒక్క వ్యక్తి సంస్కృతిని, భాషని, తర్వాత వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అన్నింటినీ వాళ్ళ ప్రతిబింబించే విధంగా మన రాజ్యాంగం ఉంటుంది. సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర. సో ఇటువంటి రాజ్యాంగాన్ని 72 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకుంటున్నాం. మనం మిగతా దేశాల్లో చూస్తే 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ రాజ్యాంగాలను మార్చడం చూస్తున్నాం. మన రాజ్యాంగం గొప్పతనం 72 సంవత్సరాలు అయినా సరే దాన్ని సమర్థవంతంగా ప్రజలు ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంగా ఇటువంటి ఆశయాలను మళ్ళీ ఎంతో ముందుకు తీసుకువెళ్తూ మన రాజ్యాంగాన్ని పరిపుష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. విభజించు పాలించు ధోరణిలో మన దేశాన్ని ఆక్రమించుకొని దాదాపుగా 2 శతాబ్దాల కాలంగా వాళ్ళు ఆక్రమణ చేసుకొని పాలించారు. దాని తద్వారా మన నాయకులు అహింసావాద ద్వారా హింస లేకుండా పోరాడి మన స్వాతంత్ర సమ 1947 ఆగస్టు 15 నాటికి మన స్వాతంత్రం సమకూర్చారు. మనం సమకూర్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 చదివిన మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని మనం ఆ రోజు నుంచి మనం కూడా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవంగా మన హక్కుల ద్వారా మనం కాపాడుకుంటూ వస్తున్నాము. అందరికీ నా గణతంత్ర శుభాకాంక్షలు.